అద్వానీతో చంద్రబాబు భేటీ. బీజేపీలో ప్రకంపనలు తప్పవా? ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు హస్తంలో పాత పరిచయాలను పురస్కరించుకొని మోడీ అమిత్ షాలకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కాంగ్రెస్తో సహా పలు పార్టీల ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు బీజేపీలోని అసంతృప్త నేతలను కూడా కలిసి మోడీ అమిత్ షాలకు పరోక్షంగా హెచ్చరికలు పంపాలన్న ప్లాన్తో ఉన్నారు. తనను తక్కువ అంచనా వేసినందుకు ప్రతీకారంగా కమలం పార్టీలో కల్లోలం రేపే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం బీజేపీయేతర జాతీయ పార్టీలతోనూ ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లినట్లుగా బయటకు కనిపిస్తున్నా అసలు విషయం వేరే ఉందని అంటున్నారు. బీజేపీలోని పలువురు అగ్రనేతలతో ఏపీలోని ఓ మీడియా ప్రముఖునికి ఎంతో కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచే ఆ మీడియా ప్రముఖునికి బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీతో మంచి స్నేహం ఉంది. మోడీ అమిత్ షా ద్వయం అద్వానీని పక్కకు నెట్టి పార్టీని గుప్పిట్లోకి తీసుకున్నప్పటి నుంచి ఆ మీడియా అధినేత కొత్త కొత్త రగిలిపోతున్నారు. తనకు ఎంతో ఆప్తుడైన వెంకయ్య నాయుడిని రాజ్యాంగ పదవిలోకి పంపి చేతులు కట్టేయడంతో ఆయన మరింత ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ సమయం కోసం ఎదురు చూస్తూ మోడీ భజన చేస్తూ వచ్చిన ఆ పెద్ద ఆయన టీడీపీ బీజేపీ బంధం తెగిపోగానే ఇక అమితుమీ తేల్చుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగానే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు రోడ్ మ్యాప్ రూపొందించి కేంద్రంలో తనకున్న పలుకుబడితో ఇతర పార్టీల ముఖ్యులతో చంద్రబాబు భేటీలు జరిగేలా సెట్ చేశారట. అంతేకాకుండా మోడీ చేతిలో తీవ్ర అవమానాలకు గురవుతున్న ఎల్కే అద్వానీని కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని విడమర్చి చెప్పాలని నిర్ణయించారట. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఏమీ జరగకపోయినా బీజేపీలోని అద్వానీ శిష్యులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఆ పార్టీలో అమిత్ షా మోడీ హవాకు గండి కొట్టాలన్నది చంద్రబాబు ఆ మీడియా బాస్ ప్లానట. ఇప్పటికే టీడీపీ వైసీపీ పెట్టిన అవిశ్వాసానికి దాదాపు 15 పార్టీలు మద్దతు పలికాయి. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా 10 రోజులుగా సభను వాయిదా వేయడాన్ని అన్ని రాజకీయ పక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అకాలీదళ్, శివసేన తదితర పార్టీల ముఖ్యులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం మోడీ అమిత్ షాలు రాజ్యమేలుతున్న బీజేపీ వాజ్పేయి అద్వానీల మానసిక పుత్రిక అన్న విషయం తెలిసిందే. 2 సీట్లకు పరిమితమైన బీజేపీని అష్ట కష్టాలు పడి అధికారం చేజిక్కించుకునే స్థాయికి వారిద్దరూ పెంచి పోషించారు. అలాంటి అద్వానీ ఇప్పుడు తీవ్రమైన అవమానాలకు గురవుతున్నారు. ఈ వ్యవహారం పార్టీలో చిచ్చురేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు అద్వానీతో సమావేశమై మోడీ అమిత్ షాలపై ఫిర్యాదులు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై చర్చను మోడీ అడ్డుకోవడం వెనుక ఎంపీల తిరుగుబాటు భయం కూడా కారణమని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన మోడీ టీంకు చెమటలు పట్టిస్తోంది. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రతిపక్ష నేతల్ని కలిసి వెళ్లిపోతారని వారు భావించినప్పటికీ తమ పార్టీ కురువృద్ధుడు అద్వానీని కలవడం ఎందుకో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అద్వానీని కలిసిన తర్వాత చంద్రబాబు ఓ సంచలన ప్రకటన కూడా చేయబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో చంద్రబాబు కదలికలపై నిఘా పెట్టడాన్ని బట్టి చంద్రబాబును చూసి మోడీ అమిత్ షా ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది. వారు భయపడినట్లుగానే చంద్రబాబు తమ పార్టీలోని అసంతృప్త నేతలను కలుస్తుండడం అటు బీజేపీలోనే కాకుండా ఇతర రాజకీయ పక్షాల్లోనూ సంచలనంగా మారింది. చూద్దాం అద్వానీ చంద్రబాబు భేటీ తర్వాత హస్తంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయో.